ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ నాన్నగారి మీద. నువ్వెప్పుడు వాటిని మర్చిపోనేయకూడదు. వెళ్ళి వెళ్ళి పడుకో. కమాన్ మై బాయ్, నేనున్నా కదా నీకు. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. అమ్మా కూతుళ్ళు కలిసి మోసం చేస్తారా? ఇన్నాళ్ల బట్టి ఈ జిల్లా అంతా వెతుకుతున్నది నీకోసమే. ఇక నువ్వు నన్ను మోసం చేయలేవు. రెండుసార్లు తప్పించుకున్నావు, ఇది మూడోసారి. ఇంకా నాకు నీ మీద కోరిక చావలేదు. నువ్వు నన్ను చీదరించుకున్నా పట్టించుకోను. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు కావలసింది నీ అందం ఒక్కటే. నేనెలాంటి వాళ్ళో నీకు తెలిసే ఉంటుంది. ఇక నువ్వు తప్పించుకునే అవకాశం ఇవ్వను. ఇంకా వెయిట్ చేస్తాను, టైం ఇస్తాను. మీ అమ్మను కూడా తీసుకుని హ్యాపీగా నాతో వచ్చి పని మీద వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను. నీ కూతురుతో అంతా చెప్పేశాను, కొంచెం బుద్ధిగా ఉండమని చెప్పు. అసలు ఎవరా మైకేల్? ఏమిటి అతనితో నీకున్న సంబంధం? వాడో బ్లాక్ మెయిలర్. అంతవరకే ఇప్పుడు చెప్పగలం. వాడి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికొచ్చి తలదాచుకున్నాను. నన్ను కాపాడేవాళ్ళు లేనప్పుడు మరో మార్గం లేదు కదా. వకీల్ గారు తీసుకున్న నిర్ణయాలు, నువ్విచ్చిన సలహాలు రెండు కరెక్టే. అరుణ్ భవిష్యత్తు నేనిక్కడ ఉన్నంత వరకు శూన్యమే, అది నాకు తెలుసు. అందుకే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అప్పుడు పేడకలలా వచ్చాడు వాడే, మైకేల్. వాడికి నేను ఎప్పటికీ దక్కకూడదు, అదే నేను కోరుకునేది. నిజానికి అరుణ్ మీద నేను చూపిస్తున్న ప్రేమాభిమానాలు మైకేల్ మీద ఉన్న ద్వేషంతో కావచ్చు. అది కరెక్టో కాదు నాకే తెలియడం లేదు. పూర్ణిమ, మనం ఎటైనా టూర్ వెళదామా? ఎక్కడికి? ఏ బెంగళూరు, మైసూరు? ఈ అబ్బాయికి పిచ్చి పట్టింది. నిజంగానే పట్టింది. నీ శ్వాస, నీ స్పర్శ, నీ రూపం మూడు కలిసి నన్ను పిచ్చివని చేశాయి. చూడు, ఈ ఆవేశం మంచిది కాదు. నీకు నేను ఎప్పుడో చెప్పానుగా నువ్వు అంటే నాకు ఇష్టమని. ఇలా నన్ను అనుభవించాలని తొందరపడ్డావు శ్రేయస్కరం కాదు. నన్ను నువ్వు కాపాడగలవన్న శక్తి
నీకెప్పుడొచ్చిందని నాకు అనిపిస్తుందో పిల్లు నీతో వస్తాను, ఏ ఊరైనా సరే. నన్ను నువ్వు ఇంకా టెస్ట్ చేసే ఉద్దేశంలోనే ఉన్నావన్నమాట. అలాగే అనుకో. నీ ఉద్దేశం ఆ పరీక్షలో నేను ఫెయిల్ అయ్యే అవకాశం ఉందేనేగా. అది ఎప్పటి సంగతో, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు? పూర్ణిమ, నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు పెట్టే పరీక్షలో నేను ఎప్పుడు ఫెయిల్ గాను. ఎంత ధైర్యమే, నా ముందే సరసాల. ముక్కరు ముక్కరుగా నరికి పోగులెడతాను. చిన్న పిల్లాడు సున్నితమైన శరీరం, నా చెయ్యి చూడు రఫ్. పోరా, ఖాళీగా ఉన్న పువ్వు మీద తుమ్మిద వాలొచ్చు, తప్పు కాదు. కానీ తుమ్మిద వాలిన పువ్వు మీద ఇంకో తుమ్మిద వాలకూడదు, తప్పు. అర్థమైందా? అది నాకు సొంతం, దాన్ని మరోసారి కన్నెట్టేనా చూడకూడదు. ఎవరతను? నీకు పెళ్ళైందా? లవ్ చేసిన వ్యక్త నానమ్మంటావా? మరేమో చెప్ప. బ్లడీ రోగ్, నిన్నెలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. చెప్పు, ఎవరా రాస్కెల్? ఆ రోజుని నేను మర్చిపోలేను. నాన్నగారి హస్తకులు కృష్ణలో కలిపి అమ్మ నేను 10 గంటల బండికి బయలుదేరొచ్చాం. స్టేషన్లో దిగి 10 కిలోమీటర్లు వెళ్తే గానీ మా ఊరు రాదు. పొద్దుపోయిన తర్వాత ఎడ్ల బండో కుర్ర బండో తప్ప మరేమీ ఉండవు. అప్పుడు ఓ తెలిసిన వ్యక్తి ఎడ్ల బండిలో నేను అమ్మ ఎక్కాం. డీజల్ అయిపోయింది,
కాస్త లిఫ్ట్ ఇస్తే చాలే బాబా. డబ్బులు ఇస్తాను బాబాయ్. కళ్ళు కనపట్లా, బండ్లో ఆడోళ్ళు ఉన్నారు. ఇలా చూడు, నా బండ్లో గొడ్డు గోదా కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అన్యాయంగా టైం ఎంత అయిందో తెలుసా? ఈ కత్తడికి వేరే బండేదే దొరకదు. ఎక్క నువ్వు పాప. ఇప్పుడు నువ్వు మొదటి ముద్దాయివి, మీ అమ్మ రెండో ముద్దాయి, నేను సాక్షిని. అంటే ఎవడో ఎడ్లబండి వాడి కోసం అందాల రాణివైన నిన్ను నేను జైలుపాలు చేయలేను. ఎవరికీ తెలియకుండా ఈ శవాన్ని నేను ఎక్కడైనా పాతేసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. వాడు తిరిగొచ్చేలోగా నేను అమ్మ తప్పించుకు వెళ్ళాం. ఆ తర్వాత బండివాడు కనిపించడం లేదని ఊరంతా పెద్ద గొడవైపోయింది.